విద్యార్థిని విద్యార్థులకి నమస్కారములు. మనం గుణితాల పునశ్చరణ చేసుకుంటున్నాం. అయితే నిన్నటి క్లాస్ లో మిమ్మల్ని ప థ గుణితం రాయమని అన్నాం. రాశారా? త థ అయిపోయిన తర్వాత ద థ అన్న గుణితాలు కూడా మీరు రాయండి. అవి కొంచెం రాయడానికి ఈజీగా సులభంగానే ఉంటాయి కాబట్టి అవి రాయండి. తర్వాత మనం ఈరోజు తాగుణితం చెప్తున్నాం. ఫస్ట్ తీర్థమిస్తే తగ్గుడిస్తే తి, తగ్గు దీర్ఘమిస్తే తి, తొమ్మిస్తే తు, తొమ్ము దీర్ఘమిస్తే తు, తూత్వమిస్తే తృ, తృతనా దీర్ఘమిస్తే తృ, తకేత్వమిస్తే తే, తకేతనా దీర్ఘమిస్తే తే, తకైత్వమిస్తే తై, తగోత్వమిస్తే తో, తగుతనా దీర్ఘమిస్తే తో, తకౌత్వమిస్తే తౌ, తక సున్నా పెడితే తం, తక సున్నా పెడితే తహ. అయితే మీరు గుణితాలు ఏ విధంగానైనా రెండు విధాలుగా కూడా మీకు ఏది సులభంగా వస్తుంది, ఈజీగా వస్తుంది అనుకుంటే ఆ విధంగా రాయొచ్చు. ఎలా చెప్పుకున్నాం? కు ప్లస్ ఆ క, అదే విధంగా ఇక్కడ తు ప్లస్ ఆ త, ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఆ అంటే తడపట్టు అనేది మీకు గుర్తుండాలి. ఆ దీర్ఘం దీర్ఘం తీసి పడకాలి. ఆ విధంగా మీరు చదువుతూ రాస్తూ ఉండండి. ఈ గుడికి ఈ అనే శబ్దం, గుడి దీర్ఘం ఈ అనే శబ్దం వస్తుంది. ఈ విధంగానే మీరు చదువుతూ రాయండి. చదువుతూ రాసినట్లే మీకు చదవడం వస్తుంది. తర్వాత చాలా మంది సాగుణితం నాగుణితం ఇటు తట్టు అటు ఇటు రాస్తూ ఉంటారు. సాకు తలకట్టు పైన పెట్టాం. సా రాసేటప్పుడు తలకట్టు ఏం పెట్టా? పైన పెట్టాం. దీనికి టచ్ కావు, అక్షరానికి టచ్ అక్షరానికి కాకూడదు. అదే నాకు దీనితో కలిపి రాస్తాం. సాకు నాకు ఉన్న తేడా, అక్షరాలు రాయడంలో ఉన్నటువంటి తేడా. ఇలా తలకట్టు పైకి వచ్చినట్టయితే మీరు సా అని చదవాలి. తలకట్టు దీనితో కలిపి రాసినట్టయితే నా అని చదవాలి. ఈ అక్షరాన్ని సా అనాలి, ఈ అక్షరాన్ని నా అని చదవాలి. అయితే ఇక్కడ నాగు నా అనే అక్షరం రాసిన తర్వాత నాకు దీర్ఘం. ఈ తలకట్టు మనం ఎక్కడైతే రాస్తున్నామో, ఇక్కడ ఎట్లా రాస్తామో అదే విధంగా లిమిట్ లా నాకు దీర్ఘం. నాకు గుడి పైన గుడి దీర్ఘం. ఇక్కడే మనం తలకట్టు ఎక్కడైతే పెడుతున్నామో అక్కడే రాయాలి. తర్వాత కొమ్ము కొమ్ము దీర్ఘం, రూత్వం రుద్ధనా దీర్ఘం. నాకు రూత్వం నా అనే అక్షరాన్ని రాసి రూత్వం అన్నిటికీ కూడా పక్కన రుద్ధనా ఏతనాది ఐతనాది. నాకు తలకట్టు ఎక్కడ రాస్తామో అక్కడ నాతో టచ్ అయ్యే ఉండాలి ఓత్వం. ఈ విధంగా కొందరు ఏం చేస్తున్నారు, ఇలా నా రాసి దీనిపైన మళ్ళీ ఓత్వం రాస్తున్నారు. ఈ విధంగా రాయదు. ఇట్లా దీనికి టచ్ దీన్ని కలుపుతూనే రాయాలి. నా కౌత్వం నౌక నౌకరు ఇది రాస్తుంది. ఈ విధంగా ఉండాలి. నాకు సున్నా పెడితే నా, నాకు రెండు సున్నాలు పెడితే నా, ఈ విధంగా రాయాలి. సాగుణితం మళ్ళీ డిఫరెంట్. సాగుణితం తలకట్టును మనం పైకి పెట్టినాం కాబట్టి సాగుణితం, సాకు దీర్ఘం రాయడం, సాకుత్వం రాయడం, సాకు ఉత్తన దీర్ఘం రాయడం అనేది వేరే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు నాగుణితాన్ని మీరు ఈ విధంగా రాయాలి. ఎప్పుడు కూడా దీన్ని పైకి రాయకూడదు. కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు, సాగుణితం రాయకంటే నాగుణితం రాస్తున్నాను, నాగుణితం రాయాలంటే సాగుణితం రాస్తున్నారు. మీరు ఎట్లా ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే నాకు తలకట్టు కలిసి ఉన్నది, దీనితోనే మనం కలిపి రాస్తున్నాం కాబట్టి నాకు అన్ని కూడా తలకట్టు ఎక్కడ ఉన్నదో అక్కడే మనం రాయాలి. కొమ్ము కొమ్ము దీర్ఘం, రూత్వం రుద్ధన దీర్ఘం, దీనికి అన్నిటికీ కూడా పక్కన పెట్టడమే ఉంటది. అదే విధంగా నాగుడితానికి కూడా. కానీ గుడి గుడి దీర్ఘం ఇట్లాంటివి మనం ఈ తలకట్టుని ఏ విధంగా కలిపి రాస్తున్నాం
ఒకటి మీరు చాలా కన్ఫ్యూజ్ అయ్యేది, మీరు చాలా పొరపాటు చేసేటువంటి గుణితం పాగుణితం. పాగుణితం సాగుణితం సేమ్, పాగుణితం సాగుణితం ఇంకొకటి శాగుణితం సేమ్. గుణితాలు ఎట్లా రాస్తామో అదే విధంగా మనకి ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి పాగుణితం ఎలా రాస్తాం, పా పాకు దీంతో ఎక్కడ పెట్టాలి, పైన పెట్టారా, పైన పెట్టదు, పాని ఈ విధంగా పైకి రాసి దీనికి దీర్ఘమిస్తే పా, పాకు గుడిస్తే పి, పాకు గుడిస్తే పి అనేదాన్ని. పాకు గుడిని ఏం చేయాలి మీరు పైకి పెట్టాలి, టచ్ కావద్దు, పాకు టచ్ కావద్దు ఎప్పుడు కూడా, పైన పెట్టాలి. మనం పాకు తలకట్టు ఏ విధంగానైతే పైకి పెడుతున్నామో, ఇక్కడ తలకట్టు ఏ విధంగా పెట్టామో కొంచెం పైకి, దీనికి దీనికి ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది మధ్య, ఆ విధంగానే ఇక్కడ గుడి కూడా మీరు పైకి పెట్టాలి. పాకు దీర్ఘమిస్తే పాకు కొమ్మిస్తే కు, పాకు కొమ్ము ఏం చేయాలి, టీచర్ కొమ్ము అన్ని పక్కకే పెట్టారు కదా, మరి దీనికి పక్కకు పెట్టారా అని అడుగుతారు, అలా పెట్టకూడదు. ఇది రౌండ్ ఎక్కడ స్టార్ట్ అయిందో, ఈ పా రాయడం మనకి ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నుండి ఈ విధంగా తీసుకుంటాం. పాకు కొమ్మిస్తే కు, వాకు కూడా అంతే, రౌండ్ దగ్గర నుండి మనం కొమ్ము పెట్టాం. ఈ విధంగా మనం పాకు కొమ్మును రాయాలి. పాకు కొమ్ము దీర్ఘమిస్తే రూత్వమిస్తే రూత్వం, ఎప్పుడైనా కూడా పక్కకు దీనికి టచ్ కాకుండా అక్షరానికి టచ్ కాకుండా మనం రాయాలి. పాపకు దీర్ఘమిస్తే పాకేత్వమిస్తే పే, పాకేతనా దీర్ఘమిస్తే పే, పాకైత్వమిస్తే పై. మళ్ళీ ఇక్కడ పాకోత్వం, కోత్వం మనకు వేరే విధంగా ఉంటుంది. ఎలా మనం దీర్ఘం ఎలా పాకు పాను పైకి అని రాసామో అదే విధంగా పాకోత్వం రాయాలి. పాను పైకి అనాలి కదా, ఓత్వం పాకోత్వం ఈ విధంగా రాయాలి. పాకోత్వం ఇస్తే కో, పాకోత్తనా దీర్ఘం ఇస్తే కో, ఈ విధంగా రాయాలి. పాను పైకి అనాలి, సాకు అంతే షాకు అంతే, ఈ విధంగానే రాయాలి. సేమ్ సాకు దీర్ఘం ఏ విధంగానే రాయాలి, సాకోత్వం అదే విధంగా రాయాలి, సాకోత్తనం అదే విధంగా రాయాలి, అదే విధంగా షాకు కూడా అదే విధంగా రాయాలి. పాక ఔత్వం ఇస్తే పౌ, పాక ఔత్వం ఇస్తే పౌ, పాక సినిమా పెడితే పం, పాక సినిమా పెడితే ఈ విధంగా మనం పాగుతాన్ని రాయాలి. నా గుంటకి ఈ విధంగా అన్ని పైన టచ్ అవుతూ ఉండాలి. సాగు పాగుణితం ఈ విధంగా రాయాలి, పాగుణితం మీరు రాయాలి, ఫా గుర్తుపా అది పాగుణితం మీరు రాయండి, చదువుతూ ప్రాక్టీస్ చేయండి. ఇవి కొన్ని మాత్రమే వేరుగా ఉంటాయి కాబట్టి వాటిని బాగా గుర్తుంచుకోండి. అలా పాకోత్వం అని వచ్చినప్పుడు ఏ విధంగా రాయాలి అవి గుర్తు పెట్టుకొని రాయడం.